అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య తెలుగులో. తెలుగులో అయితే పరమాణు సంఖ్య. ఆటోమిక్ నెంబర్ ఏంటి అంటే ఒక ఆటం తీసుకుంటే మనం, ఇది ఒక ఆటం, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, ప్రోటాన్స్ ఉంటాయి. న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కూడా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక ఆటం లోపల. అయితే ఒక ఆటంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లేదా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అనేదే ఆటోమిక్ నెంబర్. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే ఆటామిక్ నెంబర్ అనేది అంత అనమాట. ఫర్ సపోజ్కి ఎలక్ట్రాన్స్ ఒక 10 ఉన్నాయనుకో, దాని యొక్క ఆటామిక్ నెంబర్ 10. అంటే 10 ఏంటిది మనకు? నియాన్. అట్లా లేదు, మన ప్రోటాన్ని బేస్ చేసుకునే అయినా ఈ ఆటామిక్ నెంబర్ని చెప్పొచ్చు. 10 ప్రోటాన్స్ ఉన్నాయనుకో, దాని ఆటామిక్ నెంబర్ ఏమవుతుంది? నియానే అవుతుంది. అటామిక్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీద అయినా డిపెండ్ అయి ఉంటుంది లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద అయినా ఉంటుంది. ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్ అన్నమాట. ప్రోటాన్స్ ఎన్ని 10 ఉంటే ఎలక్ట్రాన్స్ కూడా 10 ఉంటాయి. అందుకనే ఆటామిక్ నెంబర్ అనేది ప్రోటాన్ని బేస్ చేసుకునైనా తీసుకోవచ్చు, ఎలక్ట్రాన్ని బేస్ చేసుకునైనా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ఎన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. నేను నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా. ఒక ఆటంలో ప్రోటాన్స్ని బట్టి అయినా ఎలక్ట్రాన్స్ని బట్టి అయినా అటామిక్ నెంబర్ అనేది బేస్ అయి ఉంటుంది. అటామిక్ నెంబర్ని జెడ్ తోటి ఇండికేట్ చేస్తారు. అటామిక్ నెంబర్ని జెడ్ తోటి ఇండికేట్ చేస్తారు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. ఇది అటామిక్ నెంబర్. ఇప్పుడు అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్, దీనినే తెలుగులో పరమాణు సంఖ్య అంటారు. ఈ పరమాణు సంఖ్య అంటే అటామిక్ వెయిట్ దేని ద్వారా తీసుకుంటామంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అంటే సమ్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ సమ్ ఆఫ్ న్యూట్రాన్స్. ఒక ఆటంలో మిడిల్లో న్యూక్లియస్ ఉంటుంది, ఈ న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ రెండింటి యొక్క వెయిట్నే మనం వెయిట్గా తీసుకుంటాము. ఇది ఒక 10 ఉందనుకో, ఇది కూడా ఒక 10 ఉందనుకో, అంటే 20 దీని యొక్క అటామిక్ యొక్క వెయిట్ అన్నమాట. ఇది ఎన్ని నెంబర్స్ ఉంటే ఈ రెండింటినీ కలిపితే వచ్చేదే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఈ రెండుని కలిపితే వచ్చేదే మనకు అటామిక్ వెయిట్. అంటే అటామిక్ వెయిట్ని మనం ఏతోటి ఇండికేట్ చేస్తాము? ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ సమ్ ఆఫ్ న్యూట్రాన్స్. మనకు వెయిట్ తెలుస్తుంది కానీ న్యూట్రాన్స్ తెలియదు. కాబట్టి ఈ ఫార్ములాను మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎన్ ఈక్వల్ టు ఏ మైనస్ పి, అంటే అటామిక్ వెయిట్ మైనస్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కావాలి అంటే. ఇది మనకు ఫార్ములా. కొన్ని దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 8. అటామిక్ వెయిట్ ఎంత? 16. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 8. ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 8. ఎందుకంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఒక ఆటంలో ఈక్వల్ ఉంటాయి కాబట్టి ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అనే రెండు ఏ ఆటంలో తీసుకున్నా అవి రెండు ఈక్వల్ నెంబర్ ఉంటాయి, అది కూడా 8. ఇప్పుడు ఇక్కడ మనకు అటామిక్ వెయిట్ ఎంత? 16 కదా. ఇప్పుడు ఈ ఫార్ములా న్యూట్రాన్స్ రావడానికి న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ మైనస్ ప్రోటాన్స్. అటామిక్ వెయిట్ ఎంత? 16 మైనస్ ప్రోటాన్ 8. సో న్యూట్రాన్స్ కూడా 8. ఇంకొకటి ఎగ్జాంపుల్కి తీసుకుందాము. సోడియం. సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11, దాని యొక్క అటామిక్ వెయిట్ 23. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 11.
प्रोटॉन्स ఎన్ని ఉన్నాయి అంటే 11 అదే న్యూట్రాన్స్ కావాలంటే సేమ్ ఫార్ములా అప్లై చేయాలి a మైనస్ ప్రోటాన్స్ అంటే అటామిక్ వెయిట్ మైనస్ ప్రోటాన్స్ అటామిక్ వెయిట్ ఎంత 23 మైనస్ ప్రోటాన్స్ ఎన్ని 11 అంటే న్యూట్రాన్స్ ఎన్ని 12 అన్నమాట ఇలా మనం అన్నిటికీ చేయొచ్చు మనకి ఈ సెట్ లో కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ x అనే ఎలిమెంట్ అనుకో అంటే ఎగ్జాంపుల్ కి ఇలా తీసుకోవచ్చు u దీని అటామిక్ నెంబర్ ఇది అటామిక్ వెయిట్ ఇంత ఇంత అని ఇస్తాడు ఇప్పుడు మనల్ని న్యూట్రాన్స్ ఎన్ని కనుక్కో అంటారు సేమ్ ఫార్ములా న్యూట్రాన్ ఇస్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ మైనస్ ప్రోటాన్స్ అన్నమాట అటామిక్ వెయిట్ ఎంత మనకి కడిచింది 235 మైనస్ ప్రోటాన్స్ 92 ఇస్ ఈక్వల్ టు 143 అంటే న్యూట్రాన్స్ ఎన్ని అని మనం కనుక్కోవచ్చు 143 ఇలా ఇస్తాడు మనం ఇలా ఈజీగా అనుకోవచ్చు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మరి మనకు అటామిక్ వెయిట్ ఎలా తెలవాలి అని అంటే మనం నేర్చుకోవాలి నేను ప్రీవియస్ వీడియోలో ఒక 1-30 వరకు నేర్చుకోవాలి అని చెప్పాను 1-30 వరకు అటామిక్ వెయిట్ అండ్ అటామిక్ నెంబర్ తెలుసుకోవాలి మనకు తెలిసి ఉండాలి అలా అయితేనే మనం ఏ ప్రాబ్లమ్స్ అయినా చేయగలుగుతాము నీల్స్ బోర్ అటామిక్ థియరీ దీనిని తెలుగులో నీల్స్ బోర్ పరమాణు సిద్ధాంతం అంటారు నీల్స్ బోర్ పరమాణు సిద్ధాంతం నీల్స్ బోర్ వచ్చేసి ఆర్బిట్ అంటే ఏంటిది ఆర్బిట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు ఆర్బిట్స్ కి ఎనర్జీ లెవెల్స్ అని ఉంటాయని కూడా చెప్పారు ఫస్ట్ ఆర్బిట్ అంటే ఏంటి ఆర్బిట్ కి మరో పేరు షెల్ కూడా దీని తెలుగులో కక్ష అంటారు షెల్స్ అయితే కక్షలు అని కూడా అంటారు ఫస్ట్ ఆర్బిట్ అంటే ఏంటిది ఒక ఆటంలో మిడిల్ లో న్యూక్లియస్ ఉంటుంది చుట్టూ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది ఇలా చుట్టూ ఎలక్ట్రాన్ అనేది ఒక సర్టెన్ పాత్ తో న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటే దానినే ఆర్బిట్ అంటారు ఎలక్ట్రాన్ అనేది ఒక సర్టెన్ పాత్ తో ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటే దానినే ఒక ఆర్బిట్ అన్నాడు ఈ ఆర్బిట్స్ అనేవి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కలిగి ఉంటాయి ఈ ఆర్బిట్ ని ఎన్ స్మాల్ ఎన్ తోటి ఇండికేట్ చేశారు ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ నేను ఈ ఆర్బిట్స్ ని క్లియర్గా ఇక్కడ గీశాను అంటే ఎన్ ఈక్వల్ టు డిఫరెన్స్ లెవెల్స్ ఉంటాయన్నమాట ఆర్బిట్స్ ఎన్ ఈక్వల్ టు 1 ఎన్ ఈక్వల్ టు 1 ఫస్ట్ ఆర్బిట్ అండ్ కేషల్ దీనిని 1-2-3-4 తోటి ఇండికేట్ చేయొచ్చు లేకపోతే కేఎల్ఎంఎన్ తోటి కూడా ఇండికేట్ చేయొచ్చు అట్లనే ఎన్ ఈక్వల్ టు 2 సెకండ్ ఆర్బిట్ ఎల్ షెల్ అలానే ఎన్ ఈక్వల్ టు 3 థర్డ్ ఆర్బిట్ ఎం షెల్ అలానే ఎన్ ఈక్వల్ టు 4 ఫోర్త్ ఆర్బిట్ ఎన్షెల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిట్ అనేది సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కలిగి ఉంటుంది కాకపోతే ఎనర్జీ ఆర్బిట్ బట్టి ఎనర్జీ లెవెల్ అనేది కూడా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ ఉంది అలానే సెకండ్ ఆర్బిట్ కూడా ఉంది ఫస్ట్ దానికి సెకండ్ దానికి కంపారిజన్ చేస్తే సెకండ్కే ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది సేమ్ సెకండ్ ఎనర్జీ లెవెల్ తోటి థర్డ్ ఎనర్జీ లెవెల్ని కంపేర్ చేస్తే థర్డ్ దానికే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది సేమ్ అలానే థర్డ్కి ఫోర్త్కి కంపారిజన్ చేస్తే ఫోర్త్ దానికే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది సో మనం ఇలా చెప్పుకోవచ్చు ఏంటి అంటే ఎన్ వాల్యూ ఇంక్రీజెస్ ఆల్సో ఇంక్రీజ్ ఎనర్జీ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎన్ వాల్యూ పెరిగింది అనుకో ఎన్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆర్బిట్ ఇదేంటిది చిన్నది ఎన్
ఈక్వల్ టు వాటికి పెద్దది. అట్లనే ఎన్ వాల్యూ పెరిగింది అనుకో ఎనర్జీ కూడా పెరుగుతుంది. దీనికన్నా ఫోర్త్ ఆర్బిట్ అనే ఫోర్త్ ఆర్బిట్కే ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సేమ్ అలానే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అయితే సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ వాల్యూ ఒకటి కేషన్, ఎన్ వాల్యూ ఒకటి వాటికి ఇది చిన్న ఆర్బిట్, టూ వాటికి కొంచెం చిన్నదానికడ కొంచెం పెద్దది, దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది. అందుకే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అయితే సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఎనర్జీ లెవెల్ నుంచి సెకండ్ ఎనర్జీ లెవెల్కి జంప్ చేస్తే ఎనర్జీ అనేది రిక్వైర్డ్, అంటే ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంటుంది. సేమ్ ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ఎనర్జీ లెవెల్ నుంచి ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి జంప్ చేస్తే ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఏంటి, ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది లోవర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్. ఇది లోవర్ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఆర్బిట్కి జంప్ చేస్తే ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. సేమ్ హయ్యర్ నుంచి లోవర్కి జంప్ చేస్తే ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ని కలిగి ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు న్యూక్లియస్ మిడిల్లో ఉంది, ఎలక్ట్రాన్ అనేది దాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇప్పుడు ఇక్కడికి రేడియస్ ఉంటుంది. సేమ్ ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయిందనుకో ఇక్కడికి ఒక యాంగిల్ ఏర్పడుతుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్నే మనం యాంగులర్ మూమెంటం అంటాము. ఈ యాంగులర్ మూమెంటం కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మనకు, ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఎం అంటేనేమో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఎం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. వి అంటేనేమో వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. అలానే ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్. ఏంటంటేనేమో ఇప్పటిదాకా నేను చెప్పానుగా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. హెచ్ అంటేనేమో ప్లాంక్స్ కాన్స్టెంట్. అంటే సటన్ ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ మధ్య ఉన్న డిస్టెన్స్నే మళ్ళీ ఇక్కడ ఒక రేడియస్ ఏర్పడుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ ఏర్పడుతుంది కదా, ఈ మధ్యలో ఉన్న యాంగిల్నే యాంగులర్ మూమెంటం అంటాము. ఆ యాంగులర్ మూమెంటం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఇవి ఎంవీఆర్ అంటే ఏంటి తెలుసా, ఇవి. సేమ్ ఎనర్జీ లెవెల్స్ కూడా కనుక్కోవడానికి ఉంటుంది అన్నమాట మనకి. ఏంటిది ఎనర్జీ అంటే ఏంటిది, ఈ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. ఇక్కడ చూసుకుంటే ఎనర్జీ అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. ఇప్పుడు సెకండ్ ఎనర్జీ మైనస్ ఫస్ట్ ఎనర్జీ అంటే మనకు రెండు ఆర్బిట్స్ యొక్క డిఫరెన్స్ ఎనర్జీ అనేది ఎంత ఉంది అని తెలవడానికి, టూ ఆర్బిట్స్ యొక్క ఎనర్జీ డిఫరెన్స్ తెలవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాము, ఎనర్జీ 2 మైనస్ ఎనర్జీ లెవెల్ 1. అలా ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, అట్లనే నేను ఏమైనా తప్పులు చెప్పినా కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా నా ఛానల్కి
సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీ జూనియర్స్కి కూడా యూజ్ అవుతుంది కదా ఈ సెట్ వాళ్ళకి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.